ఆశ్వయుజంలో నవరాత్రుల ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ 9 రోజులు సుబ్బలక్ష్మికి కచేరీలున్నాయి. కచేరీలతో ఇంటికి వచ్చిపోతున్న పొరుగూరి సంగీతజ్ఞులతో ఇల్లు ఊరు హడావిడిగా ఉంది. గుడిలో బొమ్మల కొలువు చూస్తూ ఉన్న సుబ్బలక్ష్మిని అన్న వచ్చి పిలుచుకెళ్లాడు. ఇంటికొచ్చింది. అమ్మ ఇద్దరు మగవాళ్లతో మాట్లాడుతూ కనిపించింది. వాళ్ళు సుబ్బలక్ష్మిని చూస్తూ ఉన్నారు. కుంజ, వీళ్ళు రామనాథపురం రాజావారు పంపితే వచ్చారు. నమస్కారం చేసింది. కాసేపుండి పక్క గదిలోకెళ్ళింది. మరి అన్నీ ఖాయమే కదా, మేం చెప్పొచ్చా రాజావారికి? అడిగాడు ఒకతను. ఖాయమే, నేను త్వరలో కబురు పెడతాను అంది షణ్ముగవడివు. వాళ్ళని సాగనంపి కుంజా అంటూ సంతోషంగా పిలుస్తూ లోపలికొచ్చింది. ఎవరమ్మా వాళ్ళు, కచేరీ కోసమా? అడిగింది సుబ్బలక్ష్మి. కాదే, రాజావారు పంపారు, నిన్ను పోషిస్తారట. నీకు రాజమహలిస్తారు ఉండటానికి. నగలు బట్టలు దేనికి కొరత లేకుండా చూసుకుంటారు, చెప్తూ ఉంది తల్లి. సుబ్బలక్ష్మి మొహం పాలిపోతోంది. ఇందుక వచ్చింది వీళ్ళు అనుకుంది. ఈ నవరాత్రుల తర్వాత మంచి రోజు చూసుకుని పంపుతా కుంజా నిన్ను అని తల్లి అందో లేదో సుబ్బలక్ష్మి ఏడుపు అందుకుంది. ఇంటిల్లిప ఆది సుబ్బలక్ష్మి చుట్టూ మూగారు. చూశారు చూశారు, చూస్తూనే ఉన్నారు. సుబ్బలక్ష్మి ఏడుపు ఆపట్లేదు. శుభమా అంటూ మహారాజు దగ్గరికి పంపిస్తానంటే ఈ ఏడుపేంటి అంటూ అత్తలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకేం మాట్లాడకు అంటూ సైగ చేసి వెళ్లారు మామలు. అమ్మా, చెల్లిని ఏడిపించకు అంటూ అమ్మను పక్కకు తీసుకెళ్లాడు శక్తి. షణ్ముగవడివు కూతుర్ని చూసుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కూర్చుండిపోయింది. ఇదేంటి ఇలా ఏడుస్తుంది, ఇది వెళ్లేలా లేదే, ఇప్పుడు నేను వాళ్ళకేం చెప్పాలి అని మదనపడుతోంది. రాత్రికి మళ్ళీ చెప్తా అనుకుంది. రాత్రి పడుకునేటప్పుడు అమ్మ మళ్ళీ ఆ మాట లేవనెత్తుతుందని అమ్మ పక్కన వడివాంబని నెట్టి తను ఆ చివరకు వెళ్ళింది. తల్లి గమనిస్తూనే ఉంది. ఆ రాత్రికేమీ మాట్లాడలేదు. తర్వాత రోజు గుడికి వెళ్ళినప్పుడు కోనేరు మెట్ల మీద కూర్చోపెట్టుకుని చెప్పటం మొదలుపెట్టింది. కుంజా, మహారాజుగారు నీ గురించి తెలుసుకుని వారే స్వయంగా వచ్చారు. కాదనకు, బాగా చూసుకుంటారు. నేను ఇంకా సంగీతం నేర్చుకోవాలమ్మా. అయ్యవారి కృతులే కాలేదు, ఇంకా హిందుస్థానీ సంగీతం కూడా ఉంది. పైగా అక్కడికెళ్ళినా నువ్వు సంగీత సాధన చేస్తూనే ఉంటావు. రాజావారి ఇంట్లో నువ్వు పనిచేయాల్సిన అవసరమే ఉంది. నేను వెళ్ళనమ్మా ఏడుస్తూ చెప్పింది. సరే సరే, గుడిలో ఏడవుకు, రా ఇంటికి వెళదాం. నేను తర్వాత వస్తాను, వెళ్ళు. ఇంటికొచ్చి మణికి జరిగింది చెప్పింది. ఈసారికి ఇది వెళ్ళదురా, వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు, వాళ్ళకెలాగోలా చెప్పేరా. చాలా చెప్పాను, అది మొండిపట్టు వదలటం లేదు అంది బాధతో షణ్ముగవడివు. ఇప్పటికి సుబ్బలక్ష్మికి నిజంగానే ధ్యాసంతా సంగీతం మీదే ఉంది. ఈ 1933 సంవత్సరంలో కుంభకోణంలో మహామహం జరగనుంది. మద్రాసు ప్రెసిడెన్సీలోని అన్ని దారులు కుంభకోణం వైపే. ఆ దారి పట్టటానికి షణ్ముగవడివు ఒక సిఫార్సు కోసం ఎదురుచూస్తోంది. ఎదురు చూడగా చూడగా ఒకరోజు ఆ సిఫార్సు ఉత్తరం వచ్చింది. దానిలో ఇలా రాసి ఉంది. ప్రియమైన షణ్ముగం అక్కకు సుబ్బులక్ష్మి నమస్కారములు. అమ్మ మీ గురించి రాసిన ఉత్తరం నాకు చాలా ఆలస్యంగా చేరింది. మీరు తొందరగా కుంభకోణం వెళ్ళండి. ఆ సినిమా డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు. ఆయన పేరు కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం. కుంభకోణం మహామహంలో సాంస్కృతిక కార్యక్రమాల సంగతి అంతా ఆయనే చూస్తున్నారు. మీకు తప్పకుండా సహాయపడతారు. ఈ ఉత్తరం చూపించండి. మా పావలక్కోడి సినిమా తీయటం మొదలైంది, మీరు త్వరగా కుంభకోణం వెళ్ళండి. ఇట్లు ప్రేమతో సుబ్బులక్ష్మి. ఇంకా ఆలస్యం చేయకుండా పెట్టా బేడ, వీణా, మృదంగం, వయలిన్, పటాలం మొత్తంతో షణ్ముగవడివు కుంభకోణం దారిపట్టింది.
లక్షలాది జనం కుంభకోణం చేరుకుంటున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం వేసిన పందిళ్ల దగ్గరకొచ్చి సుబ్రహ్మణ్యన్ని వెతికి పట్టుకుని ఉత్తరం ఇచ్చింది షణ్ముగవడివు. ఉత్తరం చదివాడు సుబ్రహ్మణ్యం. ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? ఎవరెవరు ఎప్పుడెప్పుడు పాడాలో అంతా సిద్ధమయ్యాయే. సరే కూర్చోండి, నేను చూసి చెప్తాను అని వెళ్ళాడు. మళ్ళీ వచ్చి సాయంత్రం అస్సలు ఖాళీ లేదు. వరుసపెట్టి అరియక్కుడి, చెంబై, సెమ్మంగుడి, ముసిరి పెద్ద పెద్ద వాళ్ళందరి కచేరీలు ఉన్నాయి. ఒక్క పని చేయగలను, రేపు మధ్యాహ్నం 3 గంటలకి కచేరీ ఏర్పాటు చేస్తా, తయారై రండి. సాయంత్రం పూట అందరూ ఉండేవేళ ఒక కచేరీ ఏర్పాటు చేయండి అంది షణ్ముగవడివు. మా హీరోయిన్ చెప్పి పంపిన తర్వాత నేను చేయకపోతే ఎలా? తప్పకుండా ప్రయత్నిస్తా అన్నాడు సుబ్రహ్మణ్యం. తర్వాత రోజు ఇద్దరూ తయారయ్యారు. సుబ్బలక్ష్మి ముక్కుకి ఇప్పుడు 2 ముక్కుపుడకలు చేరాయి. గాజులు, గొలుసులు, పొడుగాటి లోలాకులు, పెద్ద బొట్టు పెట్టుకుని జడలో పూలు తురుముకుని చీరకు పైట పెన్ను కూడా పెట్టింది. అమ్మ ఇప్పుడు తన కచేరీలలో వచ్చిన పతకాలు తీసుకొచ్చి చీర మీద అమర్చింది. ఇలా చక్కగా తయారై పందిరి దగ్గరకు చేరుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూసి నీరుగారిపోయారు. పట్టుమని 10 మంది కూడా లేరు వినటానికి. వాళ్ళు కూడా కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ల వెనుక చాలామంది మధ్యాహ్న భోజనాలు చేసి ఇంచక్కా నిద్రపోతున్నారు. సుబ్రహ్మణ్యం వచ్చి మొదలు పెట్టండి అన్నాడు. సుబ్బలక్ష్మి కచేరీ మొదలు పెట్టగానే సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. అతను లోపలికి రావటానికి వీలు లేకుండా పందిరి చుట్టూ జనం గుమికూడి ఉన్నారు. ఏమైంది ఇక్కడ అనుకుంటూ లోపలికి చొచ్చుకెళ్ళాడు సుబ్రహ్మణ్యం. సుబ్బలక్ష్మి కచేరీ చేస్తోంది. పందిరి నిండా జనం చెవులు నిక్కబొడుచుకుని వింటున్నారు. కచేరీ ముగియగానే కాసేపు నిశ్శబ్దం. అందరూ సుబ్బలక్ష్మినే చూస్తున్నారు. ఏం పాడావమ్మై, నిద్రపోతే పోయింది అన్నదో గొంతు గుంపులో నుంచి. శభాష్, భేష్, భేష్లు వినిపిస్తున్నాయి. చప్పట్లు మెల్లగా మొదలై కుంభకోణం అంతా మారుమ్రోగేలా పెద్దగా వినిపించాయి. సుబ్బలక్ష్మి వేదిక మీద కూర్చుని ఆ చప్పట్లను స్వీకరిస్తూ నమస్కారం చేస్తోంది వినయంగా. ఆ తర్వాత శ్రోతలు సుబ్రహ్మణ్యన్ని చుట్టుముట్టారు. ఇంత బాగా పాడుతున్న అమ్మాయికి మధ్యాహ్నం కేటాయించావేంటి? నేను కచేరీ సగంలో వచ్చాను, మీరు మళ్లీ సాయంత్రం పెట్టాల్సిందే ఈ అమ్మాయిది అంటూ శ్రోతలందరూ ముక్తకంఠంతో అడిగారు సుబ్బలక్ష్మిది ఇంకో కచేరీ పెట్టించమని. సుబ్రహ్మణ్యం సంతోషంగా ఆ రోజు సాయంత్రం మళ్లీ సుబ్బలక్ష్మి కచేరీ పెట్టించాడు. మొదటిసారిగా ప్రముఖులు కచేరీ చేస్తున్న వేదిక మీద అదే సమయాల్లో 17 ఏళ్ల సుబ్బలక్ష్మి కూడా కచేరీ చేసింది. చెయ్యటమే కాదు, అందరి మెప్పు పొందింది. అంతేకాదు, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ అనే గొప్ప విద్వాంసుడు అంతకు ముందు రోజు తనకు బహూకరించిన బంగారు పతకాన్ని సుబ్బలక్ష్మికి బహూకరించాడు. పుణ్యస్నానం చేసి కుంభకోణం ప్రయాణం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇంటికి చేరారు. ఇంట్లో ఇక మద్రాసు దండయాత్ర ఒక్కటే మిగిలిపోయింది. అక్కడ కూడా కుంజా జెండా ఎగరేస్తే ఇక కర్ణాటక సంగీత లోకానికి యువరాణి అయినట్లే తీక్షణంగా ఆలోచిస్తోంది షణ్ముగవడివు కాఫీ తాగుతూ. ప్రస్తుతానికి సుబ్బలక్ష్మి కన్నరికం ఆలోచనలు పక్కన పెట్టింది. జానకమ్మ అంటూ ఉండేది, ప్రతిభ ఉన్నవాళ్లకి పట్నమే సరైనది అని. అలాగే జానకమ్మ కుటుంబం పట్నం వెళ్ళింది. తన ముందు సంగీత నృత్యాలు నేర్చుకున్న సుబ్బులక్ష్మి ఎస్డి సుబ్బులక్ష్మి సినీనట అయ్యింది. కూతురికి సంగీత అవకాశాలు ఇంకా బాగా రావాలంటే, పేరు డబ్బు గడించాలంటే పట్నం పోవలసిందే అని తీర్మానించుకుంది. ఈ లోపల మదురైలో చేసుకోవలసిన పనులు చక్కదిద్దుకోవటం మొదలుపెట్టింది. తన పోషకుల పుణ్యమాని మదురైలో తన అద్దెకు ఉంటున్న ఇంటిని సొంతం చేసుకుంది. చిన్న కూతురు వడివాంబకి కన్నరికం చేయటానికి పోషకుడిని వెతకటం మొదలుపెట్టింది. 2-3 నెలలు పట్నంలో ఉండే ఏర్పాటు చేసుకుంది. సంవత్సరం ఆఖరున పట్నం బయలుదేరింది. వీలైనన్ని సభల్లో, ఊరిస్తున్న
మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కూడా కచేరీ చెయ్యాలన్న తలంపుతో మద్రాస్ చేరింది షణ్ముగవడివు కుటుంబం. పురసవాక్కంలో ఒక గది అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూ సాధన చేసుకుంటూ అవకాశం కోసం వెతుక్కుంటూ ఉన్నారు. అవకాశాలు ఎక్కడున్నాయో తెలుసుకునే భాగంగా మద్రాస్ లలితాంగింటికి, ఎస్డి సుబ్బులక్ష్మి ఇంటికి, వీణ ధనమ్మ ఇంటికి తరచుగా వెళ్తున్నారు. ధనమ్మ మనమరాళ్ళిప్పుడు సుబ్బలక్ష్మికి మంచి స్నేహితులు. ఒక్కోసారి వాళ్లతో పాటు సంగీత సాధన కూడా చేస్తోంది. బాల సరస్వతి సదిర్ అభ్యాసం చేస్తుంటే పాడి తాళం వేస్తుంది. మద్రాసులోని కొన్ని సభల్లో అవకాశాలు వచ్చాయి సుబ్బలక్ష్మికి. కానీ తల్లికి తృప్తి లేదు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ గొప్ప సంగీతజ్ఞులకు, సంఘంలో పరపతి ఉన్నవారి సభ అని పేరొచ్చింది. అక్కడ కూతురు చేత పాడిస్తే అందరూ గుర్తించే అవకాశం వస్తుందని తల్లి యోచన. అందుకని అకాడమీకి వెళ్ళింది. ఈ దఫా అన్నీ ఖరారయ్యాయి. ఏమాత్రం అవకాశం లేదని చెప్పారు అకాడమీ నిర్వాహకులు. మా అమ్మాయి కుంభకోణం మహామహంలో పాడిందండి. ఇప్పటికి 2 సార్లు ప్లేటుల్లో పాడింది. మొన్ననే ఆ కొత్త సభ, దాని పేరేంటమ్మా అంటూ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ వారి కరపత్రం తీసి చూపిస్తూ, ఈ సభలో కూడా కచేరీ చేసింది. మా అమ్మాయి ఎలా పాడుతుందో దక్షిణామూర్తి గారికి తెలుసు, అరియక్కుడి గారికి తెలుసు. వాళ్ళని అడగండి, చెప్తారు. పొద్దున్న పూటైనా సరే ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి, బతిమిలాడుకుంది షణ్ముగవడువు. అయినా లాభం లేకపోయింది. అయినా పట్టు వదలకుండా అకాడమీకి సంబంధించిన ప్రతి నిర్వాహకుడి దగ్గరకు వెళ్ళి అర్జీ పెట్టుకుంది. సంఘంలో పలుకుబడి ఉన్నవారి దగ్గరకు వెళ్ళింది. వాళ్లల్లో కళ్యాణ సుందరి అని ఒక మహిళా నేత దగ్గరకు వెళ్ళింది. చాప పరుచుకుని కింద కూర్చున్నారు తల్లి కూతుళ్ళు. అమ్మా, నా కూతురికి కచేరీ అవకాశాలు ఉంటే ఇప్పించండి, అకాడమీలో ఎవరన్నా తెలిస్తే సిఫార్సు చేయండి అని చెప్పుకుంది. కళ్యాణ సుందరి ఒంటరిగా సంసారాన్ని ఈదుకొస్తున్న మహిళ కాబట్టి షణ్ముగవడివు కష్టాలని అర్థం చేసుకుంది. చేతిలో తాంబూలం పెట్టి అవకాశాలు ఉంటే కబురు పెడతానని చెప్పింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో మార్గశిర మాసం ఆఖరి వారంలో కచేరీలు మొదలయ్యాయి. సుబ్బలక్ష్మికి కచేరీ అవకాశం లేకపోయినా ప్రతిరోజు వచ్చి విద్వాంసుల కచేరీలు శ్రద్ధగా వింటుంది. ఆ రోజు ఇంకో గంటలో అరియక్కుడి రామానుజు అయ్యంగారి కచేరీ మొదలవ్వబోతోంది. తల్లి కూతుళ్ళు కచేరీ కోసం ఎదురుచూస్తూ ఆ పందిరిలో కూర్చుని ఉన్నారు. ఇంతలో నిర్వాహకులకు కబురందింది అరియక్కుడికి ఆరోగ్యం సరిగ్గా లేదని, ఈరోజు కచేరీ చెయ్యలేడని. ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు నిర్వాహకుడైన టీవీ సుబ్బారావు. చెంబై ఉన్నారుగా చెప్పాడు కస్తూరి శ్రీనివాసన్. ఆయన కచేరీ రేపే, పోనీ టైగర్ వరదాచారి ఉన్నారు, ముత్తయ్య వచ్చారు, ముదికొండను ఉన్నారు, ఎవరిని చేయమందాం? వీళ్ళెవ్వరూ వద్దు. ఆ తర్వాత ఫలానా వాళ్ళకి 2 సార్లు అవకాశం వచ్చింది, మాకు ఇవ్వండి అంటారు అన్నాడొక నిర్వాహకుడు. నిర్వాహకులంతా తర్జన భర్జనలు పడి చివరకు అరియక్కుడి కచేరీ వినడం కోసం ఎదురుచూస్తున్న సుబ్బలక్ష్మిని అరియక్కుడి స్థానంలో కచేరీ చేయమన్నారు. అరియక్కుడి కచేరీ అని జనం, జనంతో పాటు తోటి విద్వాంసులతో రిప్పన్ భవనం వెనక ఉన్న మైదానంలో వేసిన పందిరి నిండిపోయి ఉంది. ఇలాంటి అవకాశం కోసమే పట్నం వచ్చింది. పట్నంలో అడుగు పెట్టి పెట్టగానే ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందనుకోలేదు తల్లి కూతుళ్ళు. మీనాక్షమ్మకు దండం పెట్టుకుని వేదిక మీదికొచ్చారు. షణ్ముగవడివు తంబూరా వాయిస్తూ కూతురికి సహకారం అందించబోతోంది. సుబ్బలక్ష్మి సర్దుకుని కూర్చుంది. అరియక్కుడి కచేరీ అనుకుని వచ్చిన వాళ్లంతా ఉన్నారు. విద్వాంసులు మాత్రం మెల్లగా వెనక్కు వెళ్లి కూర్చుని, ఎలాగూ వచ్చాం కదా, కాసేపు ఉండి వెళదాంలే అన్నట్టు వెనక కబుర్లు చెప్పుకుంటున్నారు. సుబ్బలక్ష్మి పైకి కనిపించటం లేదు, కానీ లోపల చాలా భయపడుతోంది. మహామహులంతా ముందున్నారు, కానీ వెనక తల్లిని చూసుకుని ధైర్యం తెచ్చుకుని కచేరీ మొదలుపెట్టింది. మొదట ఒక రాగాలాపన అందుకుంది. ఎక్కడో వెనక కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న విద్వాంసులు కబుర్లాపి సుబ్బలక్ష్మి వైపు తిరిగారు. ఆలాపన పూర్తి కాగానే అప్పటికే బాగా పేరున్న చెంబై వైద్యనాథ్ భాగవతార్
వెనక నుంచి ముందుకొచ్చి, ఏమి గొంతు, ఏమి గొంతు, భలే భలే అనుకుంటూ ముందుకొచ్చాడు. ముందున్న రసజ్ఞులు, ఆ అరవద్దు, మమ్మల్ని విననివ్వండి అంటూ కసురుకున్నారు. వర్ణం తర్వాత కృతులు పాడుతూ 2 గంటలలో కచేరీ ముగించింది సుబ్బలక్ష్మి. మహామహులంతా సుబ్బలక్ష్మి చుట్టూ చేరి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమ్మా, నీ గొంతులో సాక్షాత్తు వీణే కొలువై ఉంది అన్నాడు వీణ విద్వాంసుడు కారేకుడి సుబ్రహ్మణ్యం అయ్యర్. వీణ అంత మధురంగా ఉంది నీ గొంతు అన్నాడు ఇంకొక విద్వాంసుడు. సుబ్బలక్ష్మి నిండుగా పైట కప్పుకుని వినయంగా అందరి ప్రశంసలు వింటూ ఉంది. కూతురుకి ఇలాంటి రోజు కోసమే ఆ తల్లి పరితపించింది. తన కూతురు అంతటి ప్రజ్ఞ కలిగిందేనని తెలుసు తల్లికి, కాని ఈరోజు ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. ఇకనే మద్రాసులో సుబ్బలక్ష్మి తన జెండా ఎగరవేసింది. అప్పటికి కచేరీలు తగ్గుముఖం పట్టిన తర్వాత మధురై బయలుదేరారు. మధురైలో సుబ్బలక్ష్మి గురువుతో సహా అందరూ పట్నంలో జరిగిందాన్ని విని సంతోషించారు. మధురైలో షణ్ముగవడివు వడివాంబకి కన్నెరికం వ్యవహారం వేగవంతం చేసింది. సుబ్బలక్ష్మి ఒకరోజు వడివాంబని గుడిలోకి తీసుకువెళ్ళింది. కోనేరు మెట్లమీద కూర్చోబెట్టింది. వడివా, అమ్మ నీకు చెట్టిగార్లను ప్లీడర్లను చూస్తోంది తెలుసా అని అడిగింది. తెలుసు, తల ఉంచుకుని చెప్పింది వడివాంబ. చెట్టియార్లు ప్లీడర్లు అంటే పెళ్ళి కాదు వడివా. తెలుసు, మరెందుకు వెళ్తున్నావు, వెళ్ళకు. వెళతానక్క, దృఢంగా చెప్పింది వడివాంబ. అమ్మ నాకు వయలిన్ వీణ బాగా నేర్పుదామనుకుంది. నా ఆరోగ్యం సరిలేక సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాను, అవి నాకు రావటం లేదు. నువ్వు రాజా దగ్గరకు వెళ్ళనన్నావు, నేను వెళ్ళనంటే అమ్మ చాలా బాధపడుతుంది. నేను అమ్మ చెప్పినట్లే చేస్తాను అంది వడివాంబ. అమ్మ మాట వింటున్నందుకు సంతోషించాలో, చెట్టిగార్ల దగ్గరకు వెళ్తున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు సుబ్బలక్ష్మికి. మధురైలోనే ఉంటూ సంగీత సాధన కచేరీలు చేస్తూ ఉంది సుబ్బలక్ష్మి. వర్షాకాలంలో ఒకరోజు షణ్ముగవడివు, శక్తి, సుబ్బలక్ష్మి, వడివాంబ నది గట్టున కూర్చుని పరవళ్లు తొక్కుతున్న వైగై నదిని చూస్తున్నారు. వర్షం కాస్త నిన్ననే తెరిపించింది. ఈసారి బాగా కురిసిన వర్షాలతో వైగై నిండుగా పారుతోంది. కొత్త నీరు వచ్చి పాత నీరుని నింపేసింది. షణ్ముగవడివు నీటినే తీక్షణంగా చూస్తోంది. కొత్త నీరు ఆలోచిస్తోంది, తన పెద్ద కూతురు కొత్త నీరు తనని తోసి రాజేసి కచేరీలు చేసేస్తోంది. అయినా సంతోషమే తల్లికి, కూతురు ఇంకా ఎదగాలని కోరుకుంటోంది. కొత్త నీరు, ముత్తులక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఇంకా ఎంతోమంది అలాంటి వాళ్ళు దేవదాసీల గౌరవాన్ని తోసి రాజేసి గుట్టుగా బతుకుతున్నవాళ్ళని బజారు కీడుస్తున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉన్న షణ్ముగవడివు పక్కకి ఎప్పుడొచ్చిందో రంగనాయకి వచ్చి కూర్చుంది. తీరిగ్గా చూసింది షణ్ముగవడివు. రంగనాయకి కూడా పరవళ్లు తొక్కుతున్న నదిని చూస్తోంది. రంగా, ఎప్పుడొచ్చావు ఆశ్చర్యంగా అడిగింది షణ్ముగవడివు. రంగనాయకి ఏమీ మాట్లాడలేదు. ఏమైంది రంగా, ఎందుకలా ఉన్నావు మళ్ళీ అడిగింది షణ్ముగవడివు. ప్లీడర్ గారు ఇంక నన్ను పోషించరట. ఏ, వయస్సు పైబడిందిట నాకు, నిట్టూర్చింది షణ్ముగవడివు. వాడుతున్న ఆకుని చెట్టు ఉంచుకుంటుందా, మనకివి కొత్త, నువ్వు బాధపడుకు, ఇంకో పోషకుణ్ణి చూసుకుందాం. అప్పుడు సుబ్బలక్ష్మి విన్నావా అన్నట్టు చూసింది వడివాంబ వైపు. విన్నాను, అయినా సరే అమ్మ మాటే వింటాను అన్నట్టు మెల్లగా నవ్వింది వడివాంబ. సరే వెళదాం పద అంటూ రానన్న రంగనాయకిని తీసుకుని బయలుదేరింది. రంగనాయకి ఈ పరిస్థితిని ఊహించినట్టు లేదు. ఆ ప్లీడర్తో 20 ఏళ్లపైన బంధం రంగనాయకిది. నడుస్తూ నడుస్తూ, 20 ఏళ్లకి ఏం పాడు బుద్ధి పుట్టిందే మీ ప్లీడర్కి అంది షణ్ముగవడివు.
అమ్మవారికి సాయంత్రం వేళ పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనకాంబుజం షణ్ముగవడువుని పలకరించి అమ్మవారి సేవకు గుడికి బయలుదేరింది. ఈరోజు రంగా రానంది. నేనే ఈరోజు అమ్మవారికి పుష్పాంజలి ఇచ్చేది అనుకుంటూ వెళ్ళింది. కాసేపటికే పరిగెత్తుకొచ్చింది. షణ్ముగం, నువ్వు రా, తొందరగా గుడి దగ్గరకు రా. ఎందుకు, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది షణ్ముగవడివు. నువ్వు రా ముందు అంటూ ఉన్న ఫళాన లాక్కెళ్ళింది. వెనకాలే ఇంట్లో వాళ్ళందరూ గుడికి బయలుదేరారు. గుడి పశ్చిమ రాజగోపురం దగ్గర ఆలయ దేవదాసీలందరూ ఉన్నారు. గుడి తలుపు మూసేసింది. దేవదాసీలు ఆలయ తలుపులు తెరవమంటున్నారు. అవతల వైపు వాళ్ళు తీసే ప్రసక్తే లేదంటున్నారు. అమ్మవారి పూజకు వేళవుతోంది, తలుపు తీయండి అరుస్తున్నారు దాసీలు. మీరవసరం లేదు, మేం తీయం అంటున్నారు అటువైపు వాళ్ళు. ఎందుకు తీయరు? గాంధీగారు టౌన్ హాల్లోనే ఉన్నారు. ఆయన యాంటీ నాచ్, యాంటీ దేవదాసి, ఇప్పుడు గుడికి రావచ్చు. అందుకని దేవదాసీలని రానివ్వం. గాంధీగారు పొద్దున్న మీటింగులో గుడిలోకి హరిజన్లు కూడా రావచ్చు అన్నారు, తెలుసా మీకు? అలాంటిది మీరు మమ్మల్ని ఆపుతున్నారేంటి? ఆపుతాం, మిమ్మల్ని ఈరోజే కాదు, రోజూ ఆపుతాం. మీరు మాన్యాలు మేయాల్సిన పని లేదింకా. లోపల ఎవరు? షణ్ముగవడువు కనకాంబుజాన్ని అడిగింది. ఇంకెవరు? కొత్తగా వచ్చిన పట్టారులు, ధర్మకర్తలు. వీళ్ళు తెరిచేలాగా లేరు, మర్చిపోయాను. చూడమనేది లోపలికి వెళ్ళి గుడిలో ఉందా? ఆశగా అడిగింది. లేదు, చూడమణిని కూడా వెళ్ళనివ్వలేదు. అందరికంటే ముందు తలుపు ముందు చూడమనే ఉంది చెప్పింది కనకాంబుజం. అబ్బా, బాధపడింది షణ్ముగవడివు. చూడమణిని కూడా పంపించలేదా లోపలికి? ఇంతలో గుడి లోపల నుంచి గంటల చప్పుడు వినిపించింది. అమ్మవారికి సాయంత్రపు పూజ ముగిసింది. దేవదాసీలందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండి నమస్కారం చేసుకున్నారు. మెల్లగా గుంపులో కదలిక మొదలైంది. దాసీలు పక్కకి పక్కకి జరగగా చూడమణి కనిపించింది. మెల్లగా ఇంటిదారి పట్టింది. మొహం చూడలేకుండా ఉంది, రక్తం చుక్కలేదు. 10 ఏళ్ల వయసులో దేవదాసి కావించబడి అప్పట్నుంచి అమ్మవారికి సేవ చేస్తూ వచ్చింది. భారంగా, అవమానపు భారంతో, బాధతో కుంగిపోతూ దాసీల సాయంతో ఇంటికి చేరుకుంది. బతికే ఉన్నాను, అమ్మవారి దగ్గరకు రానివ్వలేదు, నేను చచ్చినట్టు లెక్క. షణ్ముగం, గుర్తుందా, నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యత నాకు అవైనా జరిగేటట్లు చూడు. కొత్త నీరు, కొత్త నీరమ్మా, కొత్త పట్టారులు, కొత్త ఆలయ ధర్మకర్తలు. వాళ్ళకి ఆచారాలు తెలియవు, కానీ రేపు మామూలుగానే ఉంటుంది. మీరు రేపు మొదటి పూజకి రండి. బతికి ఉంటే తప్పకుండా వస్తా, కట్టెలో ప్రాణం ఉండగా అమ్మవారి సేవ మానను అంది చూడమణి అంత బాధలో కూడా. షణ్ముగవడివు భయంగా చూస్తూ సెలవు తీసుకుని వచ్చింది. పొద్దున్నే తొలి పూజ వేళకి షణ్ముగవడివు, సుబ్బలక్ష్మి అమ్మవారి ముందు నుంచుని పూజించుకుంటున్నారు. ఇంతలో ఒక పట్టారు పరిగెత్తుకుంటూ వచ్చి పూజ చేస్తున్న ముఖ్య పట్టారు చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ముఖ్య పట్టారు హారతి కింద పెట్టి గర్భగుడి నుంచి బయటకు వచ్చి తెరలాగేశాడు. ఈరోజు అమ్మవారికి పూజ లేదు, వెళ్ళండి అందరూ అంటూ అందర్నీ పంపించేశాడు. షణ్ముగవడి మనసు కీడు శంకించింది. వడివడిగా నడుస్తూ ఉత్తర ఆది వీధి వైపు నడుస్తోంది. అమ్మా, ఎక్కడికి అడిగింది కూతురు. చూడమణి ఇంటికి. ఆలయ దేవదాసీలు చనిపోతేనే అమ్మవారికి పూజ ఆపుతారు. అవునమ్మా, గుడిలో చెప్పుకుంటున్నారు, చూడమణమ్మే చనిపోయింది. వెళ్లేదల్లా ఠక్కున ఆగిపోయింది. కార్యోన్ముఖురాలైంది షణ్ముగవడివు. ఏంటమ్మా? పద చెప్తా. చూడమణి ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ గుడికి రాలేము అంటూ మళ్ళీ గుడిలోకొచ్చారు. నువ్వు మళ్ళీ ఒకసారి కనుక్కో, నేను పట్టారు దగ్గరకు వెళ్తాను. షణ్ముగవడువుకి ముఖ్య పట్టారు ద్వారా కూడా విషయం తెలిసింది. మీరు వస్తారుగా ముఖ్య పట్టారుని అడిగింది. నేను రావాలి,
అది ఆచారం. నిన్న ఈ కుర్రవాళ్లు చేసిన పనికి పర్యవసానం ఇది. గొప్ప మనిషిని పొట్టను పెట్టుకున్నారు. కుడి వంటగదిలో నుంచి పసుపు గంధం తీసుకుని చూడామణి ఇంటికి చేరుకున్నాడు ముఖ్య పట్టారు. పసుపు గంధం చూడామణి మీద నిండుగా చల్లి నమస్కరించుకుని, పట్టారుల తర్వాత అమ్మకి సేవ చేసుకున్న భక్తురాలు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. చూడామణికి ఇప్పుడు స్నానం చేయించారు. చూడామణి అంతిమయాత్ర మొదలైంది. మీనాక్షి ఆలయం తూర్పున అమ్మవారి సన్నిధి వీధిలో అష్టలక్ష్మి మంటపానికి 2 ఫర్లాంగుల దూరంలో పాడదించి కింద ఉంచారు. చూడామణి మీనాక్షి ఆలయం నుంచి ఆఖరి మర్యాదలు అందుకోవాలి. అమ్మవారి మెడలో ఉన్న పూలదండను తీసుకొచ్చి చూడామణి మెడలో వెయ్యాలి. పరివస్త్రాన్ని తలకి చుట్టాలి. పసుపు కుంకుమలతో తాంబూలంతో అమ్మవారికి కట్టే చీరల్లోంచి 1 చీర తెచ్చి చూడామణి మీద కప్పాలి. చివరగా ఆలయ ప్రసాదాలు తీసుకుని అక్కడ్నుంచి అంతిమయాత్ర తిరిగి మొదలవుతుంది. దేవాలయం ఎవ్వరికీ ఇవ్వని మర్యాదలను దేవదాసికి ఇస్తుంది. దేవాలయానికి దేవదాసులకి ఉన్న అనుబంధాన్ని తెలిపే ఆచారాలివి. ఆలయ మర్యాదల కోసం అష్టలక్ష్మి మంటపం ఎదురుగా అందరూ వేచి చూస్తున్నారు. ఇంతలో నిన్న గొడవ చేసిన పట్టారులు చేరారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి చేయాల్సిన పనులు చూసుకోండి. ఇక్కడే ఉంటే పొద్దు వాలటం తప్ప ఏమీ జరగదు. చూడామణి చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ గుడిలోపలికి వెళ్ళలేరు. పట్టారులు చూడామణికి ఆలయ మర్యాదలు జరిపేలాగా లేరు. దేవదాసీలందరూ గుడి దగ్గరకు వెళ్ళి గొడవ పడుతున్నారు. ఇప్పటిదాకా తిన్న మాన్యాలు చాలే, ఇక వెళ్ళండి అంటున్నారు ధర్మకర్తలు. మీ కుప్పిగంతులు ఇక అవసరం లేదులే అంటున్నారు పట్టారులు. దాసీలు అన్ని విధాలా బతిమాలి చూశారు. పట్టారులు తగ్గటం లేదు. దాసీలు బాధ, కోపం, ఉక్రోషం అన్నీ అడగబెట్టి ఉంచుకున్నారు. పైకి కన్నీరొక్కటే కనిపిస్తుంది. తూర్పు రాజగోపురం నీడ పెరుగుతూ పుదుమంటపన్నీ కంపేస్తోంది. పొద్దు వాల్తోంది. ఆఖరి ప్రయత్నంగా షణ్ముగవడివు ముందుకొచ్చింది. ఇప్పటిదాకా దేవదాసీలు వచ్చి వెళ్లారు మంతనాలకి, ఇప్పుడు బజార్ దాసి వచ్చింది అన్నాడొక ధర్మకర్త. ఎలా వచ్చిందో అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు చెలించని షణ్ముగవడివు తలదించుకుని మెల్లగా నడుచుకుంటూ చూడామణి పక్కన కూర్చుంది. చూడామణిలో ఊపిరి లేదు, తనలో ఉంది, అంతే తేడా. తన బాధని దిగమింగుకుని చూడామణి తనపై పెట్టిన బాధ్యతను గుర్తు తెచ్చుకుని ముఖ్య పట్టారు పెద్ద మనుషుల కోసం కబురు పెట్టింది. ముందుగా పెద్ద మనుషులు చేరుకున్నారు. వాళ్ళు సర్ది చెప్తున్నారు. మీరాగండి ప్లీడర్ గారు, ఈరోజు మేం చేస్తున్నది వీళ్ళకి చెంప పెట్టుకోవాలి. ఎవ్వరు ఎన్ని విధాలు చెప్తున్నా వాళ్ళకి తలకెక్కటం లేదు. గుడికి వాళ్ళు అవసరం లేదు, బజారుకి వాళ్ళ అవసరం లేదు అంటూ షణ్ముగవడి బృందం వైపు చూపించాడు చేయిని. పెద్ద మనుషులకు కూడా లొంగలేదు పట్టారులు. అదే విషయం పెద్ద మనుషులు దాసీల దగ్గరికి వచ్చి చెప్పారు. ఎలా మర్యాదలు పంపరో చూస్తాం, పదండి ఊరేగింపుని గుడి దగ్గరకు తీసుకువెళదాం అంటూ చూడామణిని ఇంకాస్త ముందుకు తీసుకొచ్చి ఆపారు దాసీలు. ఇప్పుడు చెప్పమనండి, మర్యాదలు తీసుకొస్తారా, ఇంకా ముందుకు రమ్మంటారా? పట్టారు, వాళ్ళు ముందుకొస్తే అపచారం. మనం జనానికి, పైవాళ్లకి, కలెక్టర్కి, అందరికీ సమాధానం చెప్పుకోవాలి అన్నాడు ధర్మకర్త. వాళ్ళు రారు, వాళ్లకి తెలుసు అపచారమని, భయపడుతున్నారంతే అన్నాడు పట్టారు. మనకీ తెలుసు ఆలయ మర్యాదలు ఇవ్వాలని, మనం ఇస్తున్నామా? వాళ్ళు పట్టుదల మీదున్నారు. వాళ్ళు రారు, మీరు భయపడకండి. అదిగో నగారా మంటపం దగ్గరికి వచ్చేస్తున్నారు. అక్కడే ఆగిపోతారు చూడు. ఎక్కడా, వాళ్ళు ఆగటం లేదు, నగారా మంటపంలోకి వచ్చేశారు. అది దాటితే ఆలయానికి పెద్ద ఎత్తున సంప్రోక్షణలు మొదలుపెట్టాలి, ఆలయం మూయాలి. పట్టారు, వాళ్ళని ఆగమని చెప్పు. ఆపను. ధర్మకర్త నిరువెల్లా కంపించిపోతూ పట్టారు వైపు, ఊరేగింపు వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకో 2 అంగల్లో ఊరేగింపు నగారా మంటపం దాటుతుందనగా ముఖ్యపట్టారు పరుగు పరుగున వచ్చి
ఊరేగింపును వెనక్కు పంపాడు. ధర్మకర్త స్థిమితపడ్డాడు. నీ సంగతి తర్వాత చూస్తా అన్నట్లు చిన్నపట్టారు వైపు చూసి, అమ్మవారి మెడలో ఉన్న దండ తెప్పించు అని చెప్పాడు ముఖ్యపట్టారు. చిన్నపట్టారు గుడి లోపలికి వచ్చి వేరొక పట్టారుకు చెప్పాడు, నిన్న వేసిన దండలు అక్కడ ఒక తట్టలో ఉంటాయి, అందులో ఒకటి తీసుకుండ్రా అని పురమాయించాడు. మళ్లీ వచ్చి గుడి బయట నిలబడ్డాడు. ఇదిగోండి దండ అని వినిపిస్తే చెయ్యి వెనక్కి ఇచ్చాడు. దండ చేతిని తాకగానే ఒళ్లంతా జల్లుమంది. ఎండిన దండ అనుకున్నాడు. చల్లగా తాజాగా ఉన్న పూలదండను చూసి ఆశ్చర్యపోయాడు. దండ తెచ్చిన పట్టారు వైపు చూశాడు. తను పురమాయించిన పట్టారు కాకుండా వేరొక పట్టారున్నాడు. ముఖ్యపట్టారు ఆ దండను అందుకుని చూడమని మెడలో వేశాడు. అప్పటిదాకా సాక్షాత్తు అమ్మవారి మెడలో విరాజిల్లిన పూదండ ఇప్పుడు చూడమనికి ఆభరణమయ్యింది. ముఖ్యపట్టారు పెద్ద మనుషుల కనుసన్నలలో చూడమని పూర్తి ఆలయ మర్యాదలు అందుకుని నిత్య సుమంగళిగా చిట్ట చివరి మజిలీకి చేరుకుంది. చివరి సంస్కారాలు పూర్తి చేసి దాసీలందరూ చూడమనింట్లోకి చేరారు. దీపం చుట్టూ అందరూ కూర్చున్నారు. నిన్నటినుంచి జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. అనరాని మాటలు, వినరాని మాటలు వద్దన్నా మళ్లీ మళ్లీ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. దీపం కొడిగట్టింది. ఆకారాలే కనిపిస్తున్నాయి. పట్టారులకు ధర్మకర్తలకు మాన్యాలపై మమకారం ఆలయ దేవదాసీలను దెబ్బతీసింది. మన మగవాళ్లకు కొత్తగా అరువు తెచ్చిపెట్టుకున్న విలువలు అభిమాన స్త్రీలను దెబ్బతీసింది. ఇక మిగిలింది మన కళలే, వాటిని కాపాడుకోవాలి. ఎవరన్నారు ఈ మాటలు ఆ ఆకారాల్లో నుంచి? ఎవరన్నా ఇక మిగలబోతోంది ఆలోచనలు ఆకారాలే. చూడమని భయపడినవన్నీ నిజాలవుతూ తేలుతున్నాయి రంగా. ముత్తులక్ష్మిరెడ్డి అన్నంత పని చేసింది. చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆమె చట్టసభకి రాజీనామా చేసిందని గాని, లేకపోతే ఈపాటికి దేవదాసీలు కట్టుబట్టలతో బజార్లో ఉండేవారు. ఇప్పుడైనా పరిస్థితి దీనంగానే ఉంది. దాసీలకు కాస్తో కూస్తో మర్యాద చిన్న ఊళ్ళల్లో మిగిలి ఉంది గాని, పట్నంలో దాసీలవని చెప్పుకోటానికి తటపటాయించాల్సొస్తోంది. పోయినేడు పట్నంలో ఇంటికోసం తిరిగితే ఎవరన్నా ఇల్లు ఇచ్చారా ఉంటానికి? దాసీల కుటుంబం అని తెలియగానే మొహం మీద చెప్తున్నారు ఇవ్వమని. చివరికి ఎలాగోలా ఇంటికి దూరంగా వాడకుండా వదిలేసిన కారు షెడ్డు దొరికింది. అది కూడా ఆడే దాసీలైతే అసలు ఇచ్చేవాళ్ళు కాదు. 4 భక్తి పాటలు వాళ్ల ముందు పాడి సంపాదించా. రంగనాయకి కష్టాలు చెప్పుకుంటోంది షణ్ముగవడివు. రంగనాయకి వింటోంది, అసలే కష్టాల్లో ఉంది. మర్చిపోయారంగా, నీకో విషయం చెప్పలేదు నేను. పోయినసారి పట్నంలో ఒక పనికిమాలిన పనిచేశా. ఏంటది? డబ్బులొస్తాయనుకుని ఎవరో చెబితే సినిమాలో నటించటానికి వెళ్ళా. ఏదో చిన్న పాత్ర. అక్కడికి వెళ్తే చూడు, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపించింది. అక్కడ వాళ్ల చూపులు, చేష్టలు మనమంటే మరీ చులకనగా ఉంది వాళ్లకు. నువ్వెప్పుడు పట్నం రాకు, సినిమాల జోలికి అస్సలే పోకు, రంగకు ఆకులందిస్తూ చెప్పింది. రంగనాయకి ఆకులు తీసుకుని ఒకసారి నమిలి దవడ పక్కకి అదిమి, ఆ రెడ్డమ్మ పుణ్యవాణి, ఇప్పుడు గుడి నాకిచ్చే మాన్యం నేను బ్రతికున్నదాకే. నా కూతుర్ని ఇదిగో దాసించేద్దాం, అదిగో చేద్దాం అనుకుంటుండగానే ఈ రెడ్డమ్మ రాజ్యం వచ్చేసింది. మరి దాని బతుకు ఎలా? దానికి ఇంకా చాలా వయసుంది. అప్పుడేదో ఏర్పాటవుతుంది దానికి. సదీర్దాసీలు, కచేరీదాసీలు బతుకెళ్ళదీయచ్చు పట్నంలో, గుడిదాసీలకి అలా కాదురంగా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పింది. నవ్వలేక నవ్విన నవ్వొకటి కనిపించింది రంగనాయకి మొహల్లో. పట్నంలో మైలాపూర్ కపాలీశ్వర ఆలయం దాసి గౌరమ్మ ఉంది. అక్కడైతే ఆమెకు గుడి ఇచ్చిన ఇల్లు కూడా ఖాళీ చేయించారు. బజార్న పడింది. రంగనాయకి తన భవిష్యత్తు కనిపిస్తోంది గౌరమ్మ వర్తమానంలో. ఇక్కడ తమాషా ఏంటో తెలుసా?
గౌరమ్మ ఇల్లు లాక్కున్న ధర్మకర్తలు, మాన్యంలో భాగం ఇవ్వని ధర్మకర్తలు గౌరమ్మ అభినయ నైవేద్యం మాత్రం ఆపటం లేదు. బ్రహ్మాండంగా అభినయ నైవేద్యం ఎప్పట్లానే శివుడికిస్తుంది. ఇళ్ళు మాన్యాలతో పోయేవా మనకు ఆలయంతో ఉన్న సంబంధాలు? మన పెద్దలు మనకలా నేర్పలేదు. మాన్యాలు పోతేనే మజ్జిగ ఇంకాస్త పల్చనవుతుంది. అంత మాత్రాన మన కర్తవ్యం వదులుతామా? నువ్వేమీ బెంగపెట్టుకోకు రంగా, నా ఇల్లుంది, నీళ్ళే అనుకో. వడివాకి మంచి పోషకుడిని చూస్తున్నాను. ఇంక కుంజమ్మకి పేరొస్తుంది పట్టణంలో. దానికి మంచి స్థితిమంతుడితో కన్నరికం చేశానంటే మనకేంటి లోటు? అలాగే షణ్ముగం, ఎంతో ఓర్పుతో లాక్కొచ్చావు కుటుంబాన్నంతా. నా స్థితి బాగోలేనప్పుడు నీ పంచంచారను. నువ్వే కాదు, మన వాళ్ళనెవ్వరినీ బజార్న పడనివ్వను. సరే చూద్దాం, ముత్తులక్ష్మిరెడ్డి ఇంకా ఎంత ముంచుతుందో. సరే షణ్ముగం, వెళతా. ఇంకా నీ ప్రయాణం ఎప్పుడు? సర్దుకుని వెళ్ళటమే. ఈసారి కూడా 4-5 నెలలుండి వస్తా. ఉత్తరం వేయిరంగా అంటూ స్నేహితులు సెలవు పుచ్చుకున్నారు. మళ్లీ మద్రాసులోని పురసవాక్కం అద్దె ఇంటికి చేరుకున్నారు తల్లి కూతుళ్ళు. ఆ తర్వాత రోజే మ్యూజిక్ అకాడమీ పనిమీద కాంగ్రెస్ నాయకుడు సాంబమూర్తి ఇంటికి వెళ్లారు. గుర్తుపట్టారా మమ్మల్ని? పోయినేడు మ్యూజిక్ అకాడమీలో మా అమ్మాయి అరియక్కుడి గారి బదులు కచేరీ చేసింది అంది షణ్ముగవడివు కూతుర్ని ముందుకు నెడుతూ. అంత పెద్ద పరిచయ వాక్యాలెందుకు? మాకి అమ్మాయి ఎవ్వరి మాట సుబ్బలక్ష్మి, నగుమోము మూసిరి, మారుబల్క సెమ్మంగుడిలాగా. ఈ మధ్యనే కొన్నాను అమ్మాయి రికార్డు. ఎవరి మాట బాగా పాడింది చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అమ్మాయికి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కూడా అవకాశం ఇప్పిస్తారని ప్రయత్నం చేద్దాం. ఈసారి అవకాశం ఇవ్వచ్చు, చాలా బాగా పాడుతోంది కదా. మీరొక పని చేయండి, అమ్మాయి పేరు, పక్కవాద్య కళాకారుల పేర్లు, పాడే పాటలు రాసి ఇవ్వండి. షణ్ముగడుగు రాసిచ్చింది. ఆ కాగితం కాంగ్రెస్ నాయకుడి చేతిలో పెట్టి సెలవు తీసుకున్నారు. ఎన్నో సభలున్నా షణ్ముగవడివు మనసు మాత్రం మ్యూజిక్ అకాడమీ మీదే ఉంది. ఈసారి వాళ్లు ముద్రించే సభా కార్యక్రమాల కరపత్రంలో కూతురు పేరు ముందే ఊహించుకుంటోంది. శ్రద్ధగా సాధన చేయిస్తోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీనే కాదు, మద్రాసులోని పెద్ద మనుషులు కూడా కూతుర్ని గుర్తించాలని తల్లి తపన. ఓ రోజు సాధన అయిన తర్వాత, పద కుంజ, ఈరోజు ధనమ్మ ఇంటికి వెళ్ళొద్దాం. ఈరోజు శుక్రవారం కచేరీ, పెద్ద పెద్దవాళ్ళొస్తారు, నిన్ను పరిచయం చేస్తాను వాళ్ళకి. అలాగేనమ్మా, తయారవుతా అంది సంతోషంగా సుబ్బలక్ష్మి. అమ్మా, బస్సులెక్కే దగ్గర రిబ్బన్లు అమ్ముతున్నారు, అవి కొందామమ్మా. పట్నంలో అమ్మాయిలంతా అవే కట్టుకుంటున్నారు. సరేనమ్మా. ఇంకా పౌడర్ డబ్బా కూడా అమ్మా. అలాగే నవ్వుకుంటూ చెప్పింది షణ్ముగవడివు. మదురైలో కూతురు పౌడర్ అనుకుని గోడ సున్నం రాసుకున్నది గుర్తొచ్చి, అమ్మా అన్నం ఎక్కడ తిందాం? ధనమ్మ పెడుతుందమ్మా. 10 కల్లా ధనమ్మ ఇంటికి చేరుకున్నారు. 23 ఏళ్ల బృంద, 21 ఏళ్ల ముక్త, శంకరు, 15 ఏళ్ల బాలసరస్వతి, వీరంతా తంజావూరు ధనమ్మ వారసులు, సంగీత వారసులు. అందరూ కూర్చొని సాధన చేసుకుంటున్నారు. సుబ్బలక్ష్మి వచ్చి చేరింది. కుంజ, క్షేత్రయ్య పదాలు వచ్చా నీకు? కొన్ని వచ్చు రా, అయితే పాడు. ముందు అర్థం చెప్పు, గదిమినట్లు చెప్పింది ధనమ్మ. పయ్యద పైమీదే పవళించే నా స్వామి, అమ్మమ్మ వెగటాయనే తాళం వేస్తూ ధనమ్మ వింటూ ఉంది. ఆ తర్వాత 2వ పాట అందుకున్నారు. ఇప్పుడు జావళి. సఖీ ప్రాణసఖుడు ఇటు చేసేనే, ఇదిగో వచ్చేదా అని హితముగా మాట్లాడి అల దాని ఇలకు చేరేనే, మును నన్ను కలిసి మర్మములెరిగిన ధర్మపురివాసుడు మరచేనే. ఈ 2 పాటలు అయిన తర్వాత బాలసరస్వతి లేచింది.
వెళ్తూ వెళ్తూ సుబ్బలక్ష్మిని కూడా పిలుచుకెళ్ళింది. రేపు వచ్చి మళ్ళీ పాడుకుందులే, నేను రేపు కలకత్తాకెళ్తున్నా, సర్దుకుందాన్రా అంది. కలకత్తానా? ఎక్కడాది? ఎందుకు? కలకత్తా బెంగాలు. అక్కడ అఖిల భారత నృత్యోత్సవాలు జరుగుతున్నాయి. మరి బాగా సాధన చేసుకున్నావా? ఓ అంది బాలసరస్వతి సర్దుకుంటూ. సాయంత్రం ధనమ్మ కచేరీ కూడా చూసుకుని చల్లగా ఇంటికి చేరుకున్నారు తల్లి కూతుళ్ళు. స్నానాలు చేసి కాస్త ఎంగిలిపడి చాపపరుచుకుని పడుకున్నారు. లోకాభిరామాయణం మొదలుపెట్టారు. కుంజా, చూసావా, ధనమ్మ ఇంటికి పట్నంలో ఉన్న షావుకార్లంతా వచ్చారు అంది కూతురు. అమ్మా, ధనమ్మకు కళ్ళు అస్సలు కనిపించటం లేదు అంది మళ్ళీ. ఎంత గొప్పవారికైనా ఈ ముసలి వయసు, ఆ వయసు అవస్థలు తప్పవుగా. అమ్మా, మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా పెద్దగా అంది సుబ్బలక్ష్మి. అమ్మా, ధనమ్మ మేము నేర్చుకుంటున్న మొదటి పదానికి బాగా తాళం వేసింది, రెండోదానికి వచ్చేసరికి కాసేపు తాళం వేసి ఏదో ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. కాసేపు నవ్వుకుంది, తల ఊపుకుంది. ఆ రెండో జావళి ఆమె కోసం రాసిందే. గభాలన అమ్మవైపు తిరిగింది సుబ్బలక్ష్మి. సఖి, ప్రాణసఖి అనుకుంటూ ముసలమ్మ కోసం ఎవరమ్మా రాస్తారు? చిలిపిగా అడిగింది. ఇప్పుడు కాదే, ధనమ్మ వయసులో ఉన్నప్పుడు ఆమె ధర్మపురి సుబ్బరాయుడికి అభిమాన స్త్రీ. అయితే ధనమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పట్నంలో లేడు, చాన్నాళ్లకు తిరిగొచ్చాడు. అప్పుడు ధనమ్మ కష్టాలు తెలుసుకుని సందర్భోచితంగా ఆ జావళి రాశాడు. అవన్నీ గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది ధనమ్మ, ముగించింది తల్లి. ఇప్పుడు సుబ్బలక్ష్మి ఆలోచనలో పడింది. మెల్లగా అటువైపు తిరిగి పడుకుంది. షణ్ముగవడువు తట్టుకోలేనిది ఇదే, కూతురు దూరం జరగటం. షణ్ముగవడివు కూడా ఆలోచనల్లోకి దిగిపోయింది. అభిమాన స్త్రీలు, పోషకులు, రెండోవారు మొదటివారిని వదిలి వెళ్ళటాలు, మొదటివారు మళ్ళీ ఇంకొకళ్ళని వెతుక్కోవటం, కూతురికి చెప్పకూడనివి ఇవే. లాంతర్ ఒత్తి బాగా కిందకి దించి రాత్రి చీకట్లో కలిసిపోయారిద్దరు విడివిడిగా. మద్రాసులో శరత్కాలం కాస్త అడుగుపెట్టగానే సంగీతజ్ఞులు పూర్తిగా తిష్టవేశారు. చిన్న సభల వద్ద కానీ పెద్ద సభల వద్ద కానీ అడుగు పెట్టడానికి చోటు లేకుండా సంగీతజ్ఞులు వారి వాయిద్యాలతో పరిసరాలు నిండిపోయి ఉన్నాయి. ఎలాగోలా చోటు చేసుకుని తల్లి కూతుళ్ళు నెట్టుకొస్తున్నారు. వీలైనన్ని సభల్లో కచేరీలు చేయిస్తోంది కూతురు చేత తల్లి. సుబ్బలక్ష్మి పొరుగురికి చెందినదైనా, చిన్నపిల్లైనా, ఆడపిల్లైనా తన గాత్రం మాత్రం ఎంచటానికి లేదు. 17 ఏళ్ల వయసుకి సంగీతం మీద ఉన్న పట్టు, విచక్షణ, లోతైన జ్ఞానం శాస్త్రీయ సంగీతజ్ఞులందరినీ నివ్వెరపరిచాయి. 4 దఫాలు గ్రామ్ఫోన్ రికార్డింగ్లో పాడింది. మద్రాసు పట్టణంలో అప్పటికే సంగీతజ్ఞులు, రసజ్ఞులు గుర్తుపట్టే పేరున్నది మదురై షణ్ముగవడివు సుబ్బలక్ష్మి. తొందరలోనే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కరపత్రం షణ్ముగవడివు చేతిలోకి వచ్చింది. 1935 జనవరి 1న సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు సుబ్బలక్ష్మికి కేటాయించారు. కుంజా, సాధించావమ్మా, మీనాక్షమ్మ కరుణించింది చెప్పింది కూతురుతో. ఆ రోజు పొద్దున్న హిందూ దినపత్రికలో కూడా నగరంలో కార్యక్రమాల శీర్షికలో కచేరీ సభల పరంపర గురించి అచ్చువేశారు. సుబ్బలక్ష్మి కచేరీ వివరాలు ప్రచురించారు. 1934వ సంవత్సరపు సంగీత సభల పరంపర 1934 చివరన మొదలయ్యి 1935లోకి కూడా చొచ్చుకొచ్చింది. 1 జనవరి 1న 4 గంటలకల్లా రిప్పన్ భవనం వెనక వేసిన పందిళ్ల దగ్గరికి సుబ్బలక్ష్మి, షణ్ముగవడివు చేరుకున్నారు.
సుబ్బలక్ష్మి నిండుగా చక్కని చీర కట్టుకుంది. పైటకు పొడవాటి పిన్నీస్ పెట్టుకుంది. ఇంట్లో ఉన్న నగలన్నీ సుబ్బలక్ష్మి మెడలోనే కనిపిస్తున్నాయి. 4 రకాల గొలుసులు కనిపిస్తున్నాయి, 2 పిచ్చివి, 2 బంగారంవి. తీరైన ముక్కుకి 2 వేపులా చిన్న వజ్రం ముక్కుపుడకలు పెట్టుకుంది. అలాంటివే పొడుగాటి లోలాకులు చెవులకు పెట్టుకుంది. తెల్లని పిల్ల, నల్లటి కళ్ళు, పెద్ద బొట్టు, పక్కపాపటి జుట్టు, పొడవైన జడతో చక్కగా ఉంది. మోము మీద శాంతం, ధీమ పోటీ పడుతున్నాయి. ఇదే వేదిక మీద ఇది 2వ సారి కాబట్టి కాస్త ధైర్యంగా ఉంది ఈసారి. తల్లి తంబూరాతో, హంస దమయంతి అనే మహిళ మృదంగంతో వేదికనెక్కారు. వేదిక మీద సర్దుకుని కూర్చుంటుండగా ఎదురుగా ఉన్న ఒక కుటుంబం చేష్టలు సుబ్బలక్ష్మి మనసుని చివుక్కుమనిపించాయి. తల్లి కూడా చూస్తోంది ఆ కుటుంబాన్ని. వెంటనే తంబూరా మీటి ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తుచేసింది. 2 గంటలు బ్రహ్మాండంగా కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. దిగ్విజయంగా 2వ సారి కూడా మ్యూజిక్ అకాడమీ పెద్దలను మెప్పించింది. రాత్రికి విజయానందంతో ఇంటికి చేరారు. అంతా చక్కగా జరిగిందమ్మా, కానీ అంటూ ఆగిపోయింది. కూతురు ఏం చెప్తోందో తల్లికి తెలుసు. నా ముందు కూర్చున్న వాళ్లల్లో నా అంత అమ్మాయి, అన్నంత అబ్బాయి ఉన్నాడమ్మా. నేను వేదిక ఎక్కగానే వాళ్ళమ్మ నన్ను చూడొద్దు, కిందకి చూడండి అని వాళ్ళని కొట్టింది. వాళ్ళెప్పుడైనా తల పైకెత్తి నా వైపు చూస్తే తొడపాసం పెట్టి మరీ వాళ్ల మొహాల్ని కిందకి దించింది. నన్నెందుకు చూడకూడదమ్మా, దేవదాసీలం కదమ్మా అందుకని. అయితే చూడటం ఏమైనా పాపమా? మన ఊళ్ళో మరీ ఇలా చెయ్యరు కదమ్మా. ఆ, మన ఊళ్ళో పర్వాలేదు, కానీ చూసావా చూడమణిని ఎంత పనిచేశారు? అక్కడా మారిపోతున్నారు, పట్నంలో మరీను. ఇప్పుడు విధవలు మారుపెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. విడాకులిచ్చి చాలామంది పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళంతా బాగానే ఉన్నారు, ఎటొచ్చి మనమేనమ్మా చెడ్డవాళ్ళమయ్యాము. ఎందుకిలా? వేశ్యలమంట, ఆవేశంగా అనేసింది ఆ చివరి మాట షణ్ముఖవడివు. అంతలోనే కూతురు ముందు ఆ మాట అన్నందుకు నాలిక కరుచుకుని, అలసిపోయావు పడుకోమ్మా అని కూతుర్ని పడుకోబెట్టింది. ఈ దఫా సంగీత సభలు అయ్యాయి. ఇక మద్రాసులో తర్వాత రానున్న పెళ్లిళ్ల కాలం కోసం ఎదురు చూడటమే. అప్పుడు ధనవంతుల ఇళ్లలో కచేరీలు చేసే అవకాశాలు వస్తాయి. ఆ రోజుల కోసం చూస్తూ కాలం గడుపుతున్న తల్లి కూతుళ్ల ఇంటి ముందు ఒకరోజు కారు వచ్చి ఆగింది. వాళ్లకోసం కాదేమో అనుకున్నారు తల్లి కూతుళ్ళు. కారులోంచి ఒక ఆడమనిషి దిగి నేరుగా వీరి దగ్గరికొచ్చి, అక్కా అక్కా షణ్ముగం అక్కా అని పిలుస్తోంది. ఎవరబ్బా పట్నంలో తన కోసం కారులో వచ్చి అక్కా అని పిలుస్తోంది అనుకుంటూ తలుపు తెరిచి బయటకొచ్చింది షణ్ముగవడివు. చూస్తే జానకమ్మ కూతురు సుబ్బలక్ష్మి, ఇప్పుడు సినిమా స్టార్ ఎస్డి సుబ్బులక్ష్మి. ఏకంగా సినిమా డైరెక్టర్నే పెళ్లి చేసుకుంది. చిన్నప్పుడు తన దగ్గర సంగీతం నేర్చుకుంది. చాలా సంతోషించింది షణ్ముగవడివు తనను మర్చిపోకుండా తన ఇంటిదాకా వచ్చినందుకు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, ఏమంటున్నారే మీ ఆయన? ఏముంది, మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నారుగా, దాంట్లో కూడా నేనే హీరోయిన్. చాలా మంచిదే, మరి మాకేమన్నా పాటలు చూడరాదు? అలాగే అక్క, నేను చెబితే మా డైరెక్టర్ కాదనుడు, ఆయన చెబితే వేరే వాళ్ళు కూడా వింటారు. నేను కబురు పెడతారండి అని భరోసా ఇచ్చింది. ఇచ్చినట్టుగానే మాట తొందరలోనే నిలబెట్టుకుంది. ఒక సినిమాలో సుబ్బలక్ష్మికి కోరస్లో పాడే అవకాశం వచ్చింది. 4 నెలల తర్వాత మదురై చేరుకున్నారు. మద్రాసు నుంచి వచ్చేప్పుడు అక్కడ గెలుచుకున్న పతకాలు, ప్రశంసాపత్రాలు, బహుమతులతో పాటు ఒక క్యారంబోర్డు కూడా కొని తెచ్చుకున్నారు మదురైకి.
మదురైలో తల్లి కూతుళ్ళకి బాగా విశ్రాంతి దొరికింది. గత 3 నెలలు తెరిపి లేకుండా ఒక సభ నుంచి ఇంకో సభకి, ఒక పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటి నుంచి ఇంకో పెద్ద మనిషి దగ్గరకో కూతురు అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసిపోయింది షణ్ముగవడివు. ఇప్పుడు తీరిగ్గా అమ్మవారి దగ్గరకు వెళ్తూ స్నేహితులతో బంధువులతో కాలక్షేపం చేస్తోంది. సుబ్బలక్ష్మి వడివాంబతో అన్నతో క్యారం బోర్డు ఆడుతూ కాలక్షేపం చేస్తోంది. కానీ ఇద్దరు సాధన మాత్రం మానరు. వీళ్ళిట్లా మదురైకొచ్చి 1 వారం రోజులు గడిచిందో లేదో, బ్రాడ్కాస్ట్ రికార్డ్ లేబుల్ వాళ్ళు సుబ్బలక్ష్మి పాటల రికార్డింగ్ చేయటానికి మద్రాస్ పిలిచారు. మణి, సుందరం, ఇక త్వరలో పట్నం వెళ్ళి అక్కడే ఉంటానురా కుంజమ్మతో. మీరు పనులను బట్టి వస్తుపోతూ ఉండండి, కచేరీలున్నప్పుడు కబురు పెడతాను. అలాగే అక్క అన్నారు తమ్ముళ్ళు. అమ్మయ్యా అనుకుంది సుబ్బలక్ష్మి. తనకు పోషకుల గోల వదులుతుంది అనుకుంది. ఈ లోపల మదురైలో చక్కపెట్టుకోవాల్సిన పనులున్నాయి షణ్ముగవడివుకి. సుబ్బలక్ష్మికి సాధన తప్ప వేరొక పని లేదు. ఒకరోజు తంబూరాతో తన శృతి సరిచేసుకుంటోంది. అప్పుడు ఇంటికి 2 మగవాళ్ళొచ్చారు. తల్లి వాళ్లని సాదరంగా ఆహ్వానించింది. లేవబోతున్న కూతుర్ని వారించింది. కుంజ కూర్చో, వాళ్ళు నీ పాట వింటానికే వచ్చారు. ఒక జావళీ పాడమ్మా అంది. సుబ్బలక్ష్మి కూర్చుండిపోయింది. వచ్చిన వాళ్ళు సుబ్బలక్ష్మిని తదేకంగా చూస్తున్నారు. విరిసి విరియని కలువలాగా ఉంది. జావళీ పూర్తి చేసింది. అమ్మవైపు చూడటానికి తలెత్తినప్పుడు వచ్చిన వాళ్ళని చూసింది. వీళ్ళు తాళం వేయటం లేదు కదా, పాటకు తల కూడా ఊపటం లేదు. వెంటనే పక్క గదిలోకి వెళ్ళిపోయింది. వడివా, నువ్వు రామ్మా ఒకసారి. షణ్ముగవడివు చిన్న కూతుర్ని పిలిచింది. వడివాంబ వచ్చింది. వీణ మీద ఒక జావళీ వాయించమ్మా. కాసేపటికి వాళ్ళని పంపి లోపలికొచ్చింది. కుంజ, వాళ్ళు పొరుగురి అయ్యంగార్లు, నిన్నే అడుగుతున్నారు, వెళ్ళమ్మా. సుబ్బలక్ష్మి ఆశ్చర్యపోయింది. అమ్మ తనకు ఈ వ్యవహారం మానేసిందనుకుంది. ఏమీ మాట్లాడకుండా కోపంతో తలదించుకుంది. బ్రాహ్మలమ్మా, అంతకంటే ఏం కావాలి? పోయినసారి నువ్వొద్దన్న రాజావారి సంబంధం కాకపోయినా ఇదేనా పర్వాలేదు, ఒప్పుకోమ్మా. సుబ్బలక్ష్మి ఏమీ మాట్లాడకుండా తన సంగీతపు పుస్తకం తీసుకుని డాబా మెట్ల మీదకు వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఎదురింటి రేడియోలోంచి హిందుస్థానీ సంగీతం వస్తోంది. తల్లి కూడా ఇంకేమీ మాట్లాడకుండా తన పనులకు వెళ్ళిపోయింది. రాత్రి పడుకోటానికి అందరూ పక్కలు పరుచుకున్నారు. తల్లి, సుబ్బలక్ష్మి, ఒడివాంబ ఎప్పుడు పడుకునే వరుసలో పడుకున్నారు. తల్లి కూతురు చేయి తీసుకుని తన చేతిలోకి పెనవేసుకుంది. మాటలు తరంగాల రూపంలో చేతి నుంచి చేతికి మారుతున్నాయి. వాటి భావం, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. కూతురు చేయి నిమురుతోంది. కూతురు మెల్లగా అమ్మ చేయి విడిపించుకుని అటు తిరిగి పడుకుంది. తల్లి వెంటనే కూతురు వైపు తిరిగి తన చేయి కూతురు మీద వేసి పడుకుంది. షణ్ముగవడివుకు కూతురు ప్రాణం. కూతురు ఇంకా తెలుసుకోవటం లేదనుకుంటోంది. చిన్నతనం పోలేదనుకుంటోంది. దగ్గరుండి కూతురికి సంగీతపు పునాది వేసింది, ఎలా నడుచుకోవాలో నేర్పింది. ఆ పునాది ఇప్పుడు ఫలితాలిస్తోంది. ఇంకేముంది, సంగీతంలో తప్పకుండా ముందుకు దూసుకుపోతుంది. ఇంకా కూతురికి తనలా డబ్బు కష్టాలు లేకుండా ఒక ధనవంతుడి దగ్గరకు చేర్చితే తన బాధ్యత తీరినట్టే. ధనవంతులు వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ కూతురికే ఇంకా తెలిసి రావటం లేదు. ఆ రోజు త్వరలో రావాలని అనుకుంటూ కూతుర్ని హత్తుకుని పడుకుంది. దేవదాసి ఇంటికి మగవారు ఎప్పుడూ ఆహ్వానితులే. 2 ఎదిగిన కూతుళ్ళు ఉన్న దేవదాసి ఇల్లు ఇంకా లోకువ. వాళ్లకి పోషకులను చూస్తున్న వేళ ఆ ఇంటికి మగవాళ్ల రాకపోకలకి తెంపు ఉండదు.
ఇప్పుడు ఆ పరిస్థితే కనిపిస్తోంది షణ్ముగవాడు ఇంట్లో. కన్నెరికం పని మీద వస్తున్న మగవాళ్ళని చూడగానే సుబ్బలక్ష్మికి తన మీద తేళ్లు జిర్రులు పాకినట్టుగా ఉంది. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుపోతోంది. సుందరం, కోయంబత్తూర్ అయ్యంగారు గాని ఆయన తరఫున ఎవరైనా గాని ఈరోజు ఏదో ఒకవేళలో వస్తారు. వడివాకి ఆయన ఖాయం అయినట్టే మర్యాద చేసి కూర్చోపెట్టు, మేము గుడికి వెళ్ళొస్తాం అంటూ కూతుళ్లతో బయలుదేరింది. గుడిలో వడివాంబ అక్క కళ్ళలోకి చూడకుండా జాగ్రత్తపడింది. ఇంటికొచ్చేసరికి అయ్యంగారి తరఫున మనిషి వచ్చి ఉన్నాడు. ఇవిగోండి, డబ్బులు ఇవ్వమన్నారు భాష్యంగారు. వీటితో సొమ్ములు చీరలు కొని మంచి రోజు చూసి రమ్మన్నారు అని డబ్బు సంచి షణ్ముగవడువు చేతిలో పెట్టాడు. ఒక నెలలో వడివాంబని కోయంబత్తూరులో దిగబెట్టి సుబ్బలక్ష్మితో మద్రాసు చేరుకుంది. పురసవాక్కం గదిలోకే చేరారు. ఈ మధ్యలో మళ్లీ మదురై వెళ్లే ఆలోచనలు లేవు కాబట్టి శక్తి తమ్ముళ్లని కూడా వెంట తెచ్చుకుని కావలసిన సామాను మోసుకొచ్చుకున్నారు. 4 రోజుల తర్వాత తమ్ముళ్ళు లేనప్పుడు శక్తికి చెప్పింది, ఒరేయ్ నువ్వు కూడా మావలతో పాటు ఇంటికి వెళ్ళు. నువ్వు కూడా ఇక్కడే ఉంటే ఇల్లు వదిలేసుకున్నావు అనుకుంటారు మీ అత్తలు. నువ్వు ఇల్లు కనిపెట్టుకుండు, కచేరీలప్పుడు కబురు పెడతాను. కుంజమ్మ గురువుగారిని తీసుకుని నువ్వు రా. 4 రోజుల తర్వాత మగవాళ్లు మదురైకి బయలుదేరారు. అన్నా, వడివా దగ్గరికి వెళ్ళొస్తూ ఉండు, కచేరీ లేకపోయినా నువ్విక్కడికి రా అన్నా, తడికళ్లతో చెప్పింది అన్నతో. వస్తా కుంజా, నువ్వు అమ్మ జాగ్రత్త అంటూ చెల్లెలికి ధైర్యం చెప్పాడు. కొన్నాళ్లు బెంగపెట్టుకుంది మధురై మీద, మధుర మీనాక్షి మీద, వడివాంబ మీద, శక్తి మీద. మెల్లగా రెక్కలు విచ్చుకుంది. ఈసారి పట్నంలో మొదటి పని బ్రాడ్కాస్ట్ లేబుల్ వారి దగ్గర రికార్డింగ్. ఆ పని మీదే వెళ్లారు. సుబ్బలక్ష్మికి ఆ కంపెనీ వారే ఫోటో తీయించారు. అడ్వర్టైజింగ్ కోసం పత్రికల్లో మా రికార్డు గురించి చెప్పేటప్పుడు మీ అమ్మాయి ఫోటో కూడా వేస్తాం అన్నారు ఆ కంపెనీ వాళ్ళు. చాలా సంతోషం. మరే ఇంకేం కావాలి అంది షణ్ముగవడివు. వారు చెప్పినట్టే బ్రాడ్కాస్ట్ లేబుల్ ప్రకటనలో 19 ఏళ్ల సుబ్బలక్ష్మి ఫోటో వేశారు. అది కూడా మహామహుల పక్కన. అందులో ఒకరు 50 ఏళ్ల గానకళా విశారద విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ. ఈ రికార్డుల్లో సుబ్బలక్ష్మి అరుణాచల కవి విరచిత రామాయణం కథ అంతా తెలిపే తమిళ పాట పాడింది. సాహిత్యం మీద, సంగీతం మీద 30 ఏళ్లకు కుదిరే ప్రజ్ఞ కనబరిచింది. సంగీతజ్ఞులు ఇంకా నివ్వరబోయేలా చేసింది.